करोना व्याधि ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆసుపత్రి ఎదుట మండల కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు చేపూరి గంగాధర్ మాట్లాడుతూ 3 నెలలుగా లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు। కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు షేక్ ఫిరోజ్ పాషా, కొట్టే రుక్మిణి, మంగళపల్లి శంకర్, లింబయ్య, కొలనూరు ఎంపీటీసీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు। చేర్పించాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం। అసలు ప్రభుత్వం అనేది పట్టించుకోకుండా పరీక్షలు చేయకుండా దేనికి దగ్గర రాకుండా ఉన్నది కాబట్టి ప్రత్యేకించి ఎవరికైతే ఈ కరోనా వ్యాధి సోకిస్తుందో దాన్ని ఇంలా వీధలు శ్రీమంతులు ఎవరికైనా ఈ కరోనా వ్యాధి అనేది చుట్టుకుంటుంది కాబట్టి పేదలకు బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంతకుముందు 3 నెలలు 4 నెలలు పని లేక ఆట లేక ఇంట్లో ఉండి చేసినటువంటి గరీబులకు కరోనా వస్తే ఆదుకునే నాదుడు లేడు కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఇయాల ప్రైవేట్ కిరాయి తీసుకున్నోళ్ళను దుకాణదారులను వాళ్ళని వీళ్ళను యజమానులకు కిరాయి ఏపురి ఇవాళనిస్తే పోలీస్ స్టేషన్ల కాంప్లిమెంట్ ఇయ్యేరి వాళ్ళ మీద కేసు చేద్దాం అని అన్నావు। ఇయాల నువ్వు ఈ కోవిడ్ కరోనా అంటుకున్నోళ్ళను నువ్వు ఇయాల ఎందుకు బిల్లు మాఫీ చేస్తలేవు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం। తప్పకుండా ఏదైతుందో నువ్వు కిరాయి ఎట్లా మాఫీ చేయాలన్నావో పేషెంట్లకు బిల్లు కూడా నువ్వు మాఫీ చేసి ఆరోగ్యశ్రీ నుంచి।